సామాజిక వర్గానికి చెందినవాడు కాదు అని అన్ని సామాజిక వర్గాల వారికి భారతరత్న విఆర్ అంబేద్కర్ చెందుతారని ప్రముఖ రచయిత జర్నలిస్ట్ నల్లి ధర్మారావు అన్నారు. శ్రీకాకుళంలో జనదీపిక సాహిత్య సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో నల్లి ధర్మారావు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి జాయింట్ కలెక్టర్ పిఎంజే బాబు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చిన్న మధ్య తరహా పత్రికల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేశ్వర రావు, అధ్యక్షులు సున్నపు చిన్నారావు, కార్యదర్శి సుధాకర్ రావు, కరకవలస శ్రీనివాసరావు నాయుడు, పంచిరెడ్డి మాధవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరొక భారతీయుడు అట్టడుగు నుండి వచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాల్లో మరి కొనియాడుతున్నారంటే ఆయన త్వరిక మేధావితనం, విజ్ఞానం, విద్య. అందుకే ఈ రోజున ఐక్యరాజ్య సమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా మరి డిక్లేర్ చేశారు. అంత ఘనత వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం. ఆయన ఆశయాలకి మనం పాటించినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలుసుకుంటూ, ఒక అంబేద్కర్ అంటే ఒక దళితులకు సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నారు చాలామంది. చాలా పొరపాటుది. అంబేద్కరు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమానంగా సమాన హక్కులు కల్పించి, రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ అందరివాడు. ఆయన ముందు చూపుతో మరి రాజ్యాంగంలో కల్పించిన మరి హక్కుల్ని ఈనాడు మనం అనుభవిస్తున్నాము. ఓటు హక్కుని కల్పించారు. మరి ఓటు హక్కుని దుర్వినియోగపరచకుండా, ప్రలోభంలో కాకుండా ఓటు హక్కుని సద్వినియోగపరచుకుంటారనేసి ఈ సందర్భంగా చేసుకుంటూ ఆయన ధర నివాళి సమర్పించుకుంటున్నారు.